కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరాను సుమారు 6 నెలల తర్వాత అంటే జనవరి 1 2023 జనవరి 1 నుంచి 6 నెలల తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వివిధ ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకున్నాం అనేక ప్రాంతాలు తిరిగాం అనేక సంఘాలను కలిసాం అనేక మతాలు అనేక కులాలను కలిసాం కలిస్తే యావత్ ప్రజలది ఒక్కటే తీర్పు అన్న వేడి నీలక చన్నీలన్నట్లు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లయితే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి మీకు మంచి జరుగుతుందని యావత్ తెలంగాణ బిడ్డలు తెలియజేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ గారిని ఖర్గే గారిని ప్రియాంక గాంధీ గారిని కలిసిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం ఈ నిర్ణయం వెనక లక్షలాది మంది మీ అందరి అభిప్రాయం కూడా అదే ఏ వేదిక మీదకి వెళ్ళినా అనేక సందర్భాల్లో మీరు కూడా అదే చెప్పారు మీ అందరి అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం భవిష్యత్తులో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి తప్పకుండా ఈ అంశాలన్నీ సాధించాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుంది ఈనాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ బిర్రగిస్తే బిర్రక ఒక పక్క బిఆర్ఎస్ పార్టీ ఉంది రెండో పక్క యాంటీ గవర్నమెంట్ ఓటుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీనే భవిష్యత్తులో ఈ బిఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించగలదు ఈ బిఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము ఇక ఏ పార్టీతో కూడా సాధ్యం కాదు అని తలంచి మేమందరం కూడా మనందరం కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం చివరగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ద్వారా అద్భుతంగా గ్రాఫు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అయిన మాట వాస్తవం ఎవరవనన్నా కాదన్నా ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటుగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మనందరికీ అభిమాన నాయకులు గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మనందరం శక్తి వంచన లేకుండా కష్టపడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొద్దామని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుకుంటూ బట్టి విక్రమార్క గారు కూడా అద్భుతంగా మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా సుమారు 1250 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు వారిని కూడా ఈ వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను చిట్ట చివరగా మన ఆశయం మన లక్ష్యం మన ఆలోచన అంతా ఒక్కటే ఈ